రక్షకుడు ప్రభు అయిన యేసయ్య నామంలో టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందన తెలియజేస్తూ ఉన్నాను. నాకైతే ఎటువంటి యోగ్యత లేదు, కానీ ఆయన సజీవమైన శక్తి కలిగిన వాక్ను మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా కొద్దిసేపు ధ్యానించటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఇక వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు యేసయ్య, మరొకసారి మీకు సజీవమైన శక్తి కలిగిన వాక్ను ఈ విధంగా ధ్యానించుటకు అయోగ్యుడైన నాకు ఇచ్చిన సదవకాంక్షాన్ని బట్టి దేవా, మరొకసారి మీకే వేలాది వేల వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని మా జీవితాలలో ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ, మీకు బలమైన ఆత్మచేత మమ్మల్ని నింపండి. ఎవరైతే ఇక టీవీ ప్రోగ్రాం చూస్తున్నారో వారి జీవితాలలో మీకు ఆత్మ కార్యాలను మీరు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకమైన ఎటువంటి కార్యాలను ఆ వారి జీవితంలో జరగకుండా సహాయాన్ని దయచేయండి. ఆటంకపరిచే సైతాన్ని శక్తులు నేస్తున్నాంలోనే బంధిస్తూ లయపరుస్తున్నాం దేవ, సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, సమస్తము మీ చిత్తానికి సమర్పించుకుంటున్నాం తండ్రి. మేము జీవిస్తున్న ఈ జీవితము మీకు మహిమకరంగా యేసయ్య ఉండటకు సహాయాన్ని దయచేయండి. అలాగే పేదల పట్ల, బీదల పట్ల మేము మీ ప్రేమను చూపించుటకు మాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మెండుగా దయచేసి మీ సేవలో ఒక బలమైన సాధనంగా మమ్మల్ని వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తూ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడాన్ని బట్టి, దేవుడి అవకాశాన్ని నాకు దయచేసిన విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ అవకాశము నా జీవితంలో దేవుడు దయచేస్తున్న విధానాన్ని నేను ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటూ అనుక్షణము ప్రతిక్షణము సమయము దొరికినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నా యొక్క ధ్యానాంశము పేదరికము పట్ల క్రైస్తవుల స్పందన, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ పార్ట్ 3. ఈ మూడవ భాగంలో మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందుకు కొన్ని విషయాలను గత రెండవ భాగంలో కూడా నేను మీతో పంచుకున్నాను. వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. నా ప్రియమైన వారలారా, కీర్తనలు 82 మొదటి 8 వచనాలను మనము చదువుకుందాము. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీను ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి, మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారుల్లో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవుడు యొక్క వాక్యమును మన జీవితాలలో ఆశీర్వదించును గాక. నా ప్రియమైన వార్లారా, రెండవ భాగంలో పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అనే యొక్క టాపిక్ను బట్టి పార్ట్ 2లో మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు నేను పంచుకున్నాను. అందరికీ ఉపకారి అయిన దేవుడు, యెహోవా దేవుడు అందరికీ ఉపకారి అని మనం తెలుసుకున్నాము. ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్ అని తెలుసుకున్న మనము ఆయన పేదల పట్ల, బీదల పట్ల ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాడని 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వచ్చినాను. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటిది, దేవుడు పేదల మర్ర ఆలకించును, గాడ్ లిజన్స్ టు ది పూర్ పీపుల్. అలాగే రెండోది, దేవుడు ఎన్నడూ పేదలను విడిచిపెట్టడు, గాడ్ నెవర్ లీవ్ పూర్ పీపుల్. అలాగే మూడవ ప్రాముఖ్యమైన విషయం, దేవుడు పేదల పట్ల ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాడని అన్నప్పుడు పేదలకు సహాయము చేయు వారిని దేవుడు ఆశీర్వదించును, గాడ్ విల్ బ్లెస్ దోస్ హూ హెల్ప్ ది పూర్. అలాగే నాలుగవ విషయము, పేదలకు సహాయము చేసే విషయంలో ఎవరు శ్రద్ధ చేయకూడదని దేవుడు తలస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. డు నాట్ బి బాదర్డ్ ఇన్ డూయింగ్ గుడ్ టు ది పూర్. చివరిదిగా, దేవుడు పేదలను గుర్తించుకుంటాడు, గాడ్ రిమెంబర్స్ పూర్ అనే 5 ప్రాముఖ్యమైన విషయాలను రెండవ భాగంలో నేను మీతో పంచుకున్నాను. నా ప్రియమైన వారలారా, ఇక మూడవ భాగంలో మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. పేదలు దేశంలో ఉండక మానరు,
పేదల పట్ల మనం క్రైస్తవులుగా ఎటువంటి స్పందనను స్పందించాలి, ఏ విధంగా మన హృదయ స్పందన ఉండాలి అని ఈ సందర్భంలో మీ ముందు కొన్ని విషయాలను నేను తీసుకొని వస్తూ ఉన్నాను. దేవుడు తన మనస్సును పేదల పట్ల, పేదరికం పట్ల ఏ విధంగా కలిగి ఉన్నాడో, అలాగే మరి ఆయన నామంను కలిగి ఆయన నామంను ధరించిన మనము, క్రైస్తవులుగా సమాజంలో పిలువబడుచున్న మనము పేదల పట్ల, పేదరికం పట్ల ఎటువంటి స్పందనను కలిగి ఉండాలి, ఏ విధంగా మనం వారి పట్ల రెస్పాండ్ అయ్యే వారిగా ఉండాలని ఈ సందర్భంలో మీ ముందుకు నేను కొన్ని విషయాలను తీసుకుని రావాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా ప్రియమైన వారలారా, పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అనే ఈ యొక్క వాక్యం ద్వారా మనము క్రైస్తవులుగా ఎటువంటి జీవితాన్ని లోకంలో జీవించాలి, నిజ క్రైస్తవులుగా పేదరికం పట్ల లేదా పేదల పట్ల ఎటువంటి స్పందన కలిగి ఉండాలి అన్నప్పుడు 6 ప్రాముఖ్యమైన విషయాలను ఈ యొక్క 3 భాగంలో మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. నా ప్రియమైన వారలారా, ఈ 6 ప్రాముఖ్యమైన విషయాలను మన జీవితాల్లో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుడు ఏ విధంగా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి అని మన జీవితాల్లో మనం ఏ విధంగా తెలుసుకుంటున్నామో, అటువంటి ఉపకార బుద్ధిని మనం క్రైస్తవులుగా ఈ లోకంలో కలిగి ఉండాలి. నా ప్రియమైన వారలారా, ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనము రుచి చూసినాము, ఆ ప్రేమలో ఉన్న మనము ఇతరులకు కూడా ఆ ప్రేమను రుచి చూపించాలి. అనేక మంది క్రీస్తు ప్రేమలో లేకుండా వారి బయట మేబీ ఆ క్రీస్తు ప్రేమను వారు ఆస్వాదించలేని స్థితిలో ఉన్నారు. మేబీ అందులో పేదవారు కూడా ఉండిండొచ్చు. అటువంటి వారిని క్రీస్తు యొద్దకు తీసుకొని రావడానికి క్రైస్తవులుగా మనం ప్రయత్నం చేయాలి. నా ప్రియమైన వారలారా, నిజ క్రైస్తవులుగా పేదరికం పట్ల లేదా పేదల పట్ల ఎటువంటి స్పందనను మనం కలిగి ఉండాలన్నప్పుడు 6 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నా ప్రియమైన వారలారా, అందులో మొట్టమొదటిది పేదలకు న్యాయము తీర్చుడి, డూ జస్టిస్ టు ది పూర్ అనే ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని క్రైస్తవులుగా మనము పేదల పట్ల స్పందించే వారిగా ఉండాలి. మనం చదువుకున్న కీర్తనలు 82:3 వచనంలో పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి అని మనము వాక్యాన్ని తెలుసుకొనవచ్చును. మన జీవితంలో మనము న్యాయముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి క్రైస్తవులుగా. పేదల విషయంలో మరుముఖ్యంగా వారికి కావాల్సిన న్యాయాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. వారి జీవితాలలో వారు ఏ వేటికైతే అర్హతలు కలిగి ఉన్నారో, వేటినైతే వారు పొందగలరో, వాటిని న్యాయముగా సమకూర్చడానికి మనము ప్రయత్నము చేయాలి. మన క్రైస్తవ విశ్వాస యాత్రలో దేవునికి మహిమకరంగా మనం జీవించడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని మనము న్యాయబద్ధమైన రీతిలో, ఆయన యొక్క కట్టడలను మనం అనుసరించే బాధ్యులమై ఉన్నాము. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నామో, దేవుని ఏ విధంగా మహింపరుస్తున్నామో మన జీవితాల్లో మనం గుర్తించి ఆ యొక్క ప్రేమను ఇతరులకు మనము చూపించాలి. మరి ముఖ్యంగా పేదవారికి, మరి బీదలకు మనము చూపించాలని మీకు సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేబీ వారి జీవితంలో అనేకమైన విషయాలలో వారు చిన్న చూపు, మేబీ తక్కువగా వారు చూస్తూ ఉండొచ్చు సమాజంలో. మేబీ అది ఇతరుల చేత కావచ్చు, లేదా ఇంకొక మేబీ క్రైస్తవుల చేత కూడా వారు చిన్న చూపు చూస్తూ ఉండొచ్చు. కానీ మనము న్యాయముగా, మన దేవుడు న్యాయవంతుడని మనం గుర్తిరిగి మనము పేదల పట్ల న్యాయంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అన్యాయము చేసే దేవుడు మన దేవుడు కాదు అని, ఏ విధంగా ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయన ఏ విధంగా న్యాయవంతుడని తెలుసుకున్నామో, అటువంటి న్యాయాన్ని పేదల పట్ల చూపిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ వారికి అన్యాయాన్ని మనం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది మన దృష్టికి వచ్చినప్పుడు మన శాయశక్తుల న్యాయంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. అలాగే అన్యాయము వారి జీవితంలో జరుగుతుందని తెలిసినప్పుడు క్రైస్తవులుగా మనం స్పందించవలసిన బాధ్యత కూడా ఉంది అని ఇక వాక్యాన్ని బట్టి మనం తెలుసుకునవచ్చును. 6 ప్రాముఖ్యమైన విషయాలను ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, గుర్తుకు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని కూడా ఆశిస్తూ ఉన్నాను. క్రైస్తవుల స్పందన పేదరికం పట్ల ఏ విధంగా ఉంది అన్నప్పుడు, మనము పేదలకు న్యాయము తీర్చాలి, డూ జస్టిస్ టు ది పూర్ అనే వాక్యాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అందుకు అనుగుణమైన వాక్యం మనము సామెతల గ్రంథము 30:9 మేబీ మన జీవితాల్లో మనం అప్పుడప్పుడు చదువుతూ ఉండిండా వచ్చు. నా ప్రియమైన వారలారా, నీ నోరు తెరచి న్యాయముగా
తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగించుము. మనము క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన నోరు తెరిచి న్యాయముగా మనము తీర్పు తీర్చాలి. ఎవరి కానీ అన్యాయంగా తీర్పు తీర్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మరి ముఖ్యంగా దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపు అనే గొప్ప వాక్యాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. పేదల పట్ల మనము న్యాయంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వారికి అన్యాయపు తీర్పును, అన్యాయముగా వారి మీద ఎటువంటి నెపములు కానీ ఎటువంటివి మనం మోయకూడదు. వారి పక్షాన దేవుడు ఉన్నాడు అని, ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారము చేసే దేవుడై ఉన్నాడని మనం గుర్తించాలి. ఈ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని బట్టి మన నోరు తెరిచినప్పుడు మనము న్యాయముగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులుగా పేదల విషయంలో న్యాయముగా ఉందాము, అలాగే దీనుల విషయంలో, శ్రమపడు వారి విషయంలో, అలాగే దరిద్రుల విషయంలో మనం న్యాయముగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే రెండవ ప్రాముఖ్యమైన విషయము, మనము నిజ క్రైస్తవులుగా పేదరికం పట్ల ఎటువంటి స్పందనను కలిగి ఉండాలి. క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అని అన్నప్పుడు రెండవదిగా పేదలను విడిపించుడి, రెస్క్యూ ది పూర్ అనే వాక్యాన్ని మనము గమనించగలము. మన జీవితాలలో మనము పేదలను విడిపించాలి. వారు అనేకమైన బంధకాలతో చుట్టబడి ఉన్నారు. మేబీ వారి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండిండొచ్చు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేని వ్యక్తులుగా ఉండిండొచ్చు. అటువంటి వారి పట్ల మనము ప్రేమను, కరుణను, జాలిని చూపించడానికి ప్రయత్నం చేసి వారికున్న సమస్య నుంచి బయటికి తీయడానికి ప్రయత్నం చేయాలి. మనం చదువుకున్న కీర్తనలు 82:4 మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే, దరిద్రులను, నిరుపేదలను విడిపించుడి అనే వాక్యాన్ని మనం గమనించగలము. రెస్క్యూ ది పూర్. మేబీ వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి కష్టతరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, క్రైస్తవులుగా మనము కనీసం వారిని విడిపించే బాధ్యత మన మీద ఉంది అని మనం గుర్తించాలి. మనకు శక్తి కొలది, మనం చేయగలిగినంత మటుకు వారిని విడిపించడానికి ప్రయత్నము చేద్దాము. పేదలను విడిపించుడి, రెస్క్యూ ది పూర్ అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. నా ప్రియమైన వారలారా, మూడవ ప్రాముఖ్యమైన విషయము, మన జీవితాల్లో పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన అన్నప్పుడు, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అని అన్నప్పుడు, పేదవారిని తప్పించుడి, డెలివర్ ది పూర్ అనే వాక్యాన్ని మనం కీర్తనలు 82:2 భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి అని మనము వాక్యం ద్వారా తెలుసుకున్న వచనము. పేదవారికి మనము చేయవలసిన సహాయాన్ని చేయాలి. భక్తిహీనులు నుంచి వారిని మనము తప్పించడానికి ప్రయత్నం చేయాలి. వారిలో కలిగి ఉన్న ఆ భక్తిహీనత నుంచి మనం బయటికి వారిని తీసుకురావడానికి ప్రయత్నము చేయాలి. మేబీ ఈ లోకంలో వారు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నప్పుడు, అనేకమైన కష్టాలకు వారు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మన శాయశక్తుల వారిని విడిపించడానికి మనం ప్రయత్నము చేయాలి. మరి ముఖ్యంగా పాప బంధకాల నుంచి వారిని విడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎల్లవేళలా మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా పేదవారిని సహితం క్రీస్తు యొద్దకు నడిపించే క్రైస్తవ సహోదరిగా, సహోదరుడుగా ఈ లోకంలో మెలగవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి, సహోదరుడా, అటువంటి జీవితాన్ని, అటువంటి మోటివ్ను, అటువంటి ఛాలెంజింగ్ టాస్క్ను మన జీవితంలో మనం తీసుకొని క్రీస్తు కోసం నిలబడే బలమైన నాయకులుగా, నాయకురాణులుగా ఈ లోకంలో, మరి ముఖ్యంగా పేదలకు కూడా సువార్తను ప్రకటించే వారిగా, పేదలకు న్యాయము తీర్చేవారిగా, పేదలకు విడిపించేవారిగా, పేదలను తప్పించేవారిగా మన జీవితాల్లో మనం ఉండాలి. మేబీ వారి యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు, వేరే ఇతరుల చేత వారు ఎక్కువగా బాధించబడుతున్నప్పుడు, వేరే సాతాను శక్తులతో వారు బంధింపబడి ఉన్నప్పుడు, ఏసునామంలోనే వారికి మనం విడుదలను తీసుకొని రావాలి. ఏసునామంలోనే వారికి మనం స్వస్థతను కలుగునట్లు ప్రార్థించాలి. ఏసునామంలోనే వారి ఆత్మలు రక్షించబడ్డానికి మనమందరము వారిని పురికొల్పాలి. ఆ విధంగా సాతాను బంధకాల నుంచి వారిని మనం తప్పించడానికి మన శాయశక్తులా ప్రయత్నం చేయాలి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, అటువంటి బాధ్యతను క్రైస్తవులుగా మనమందరము ప్రస్తుత సమాజంలో తీసుకోవాలి. మేబీ పేదవారు కూడా అనేక బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. అనేక కష్టాలతో, అనేక రుగ్మతలతో ఉన్న వారిని మనం బయటికి తీసుకొని రావాలి. వారిని తప్పించాలి. డెలివర్ ది పూర్ అనే వాక్యాన్ని మన జీవితాల్లో మనం కలిగి
ముందుకు సాగాలి. మేబీ వారు సాతాను శక్తుల చేత బంధింపబడి ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తు నామంలోనే ఆ యొక్క సాతాను శక్తులను ఎదుర్కొనడానికి మనం సిద్ధపడి వారికి విడుదలను, నూతన జీవితాన్ని, నూతన నిరీక్షణను, నూతన నిశ్చయతను యేసుక్రీస్తునందే కలదని మనం తెలియజేయాలి. నా ప్రియమైన వారలారా, అందుకు మనం ఆత్మీయంగా సిద్ధపాటును కలిగి ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా మనం వారిని ఎదుర్కొనడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం పోరాడినది ఈ యొక్క మనుషులతో కాదు, కానీ మేబీ అంధకార శక్తులతో, చీకటి శక్తులతో. కాబట్టి వాటి నుంచి బయటికి తీయడానికి, వారిని మనం విడిపించాలంటే మనం కూడా ప్రార్థనను, ఉపవాసాన్ని కలిగి ఆ యొక్క సాతాను శక్తులను ఎదుర్కోవాలి. పేదవారిలో వారి జీవితాలను మేబీ భయంకరమైన స్థితికి తీసుకెళ్తున్న సాతాను శక్తులను మన యేసునామంలోనే గద్దించగలగడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మన జీవితంలో కావాలి. నా ప్రియమైన వారులారా, క్రైస్తవులుగా పేదల పట్ల ఎటువంటి స్పందనను మనం కలిగి ఉండాలి అన్నప్పుడు ఆరు ప్రాముఖ్యమైన విషయాలు నేను ఈ సందర్భంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అన్నప్పుడు పేదలకు న్యాయముగా మనము తీర్చాలి, న్యాయము తీర్చాలి, అలాగే పేదలను విడిపించాలి, అలాగే పేదలను తప్పించాలి. నాలుగో ప్రాముఖ్యమైన విషయము, బీదలను వెక్కిరించరాదు లేదా పేదవారిని వెక్కిరించరాదు. డు నాట్ మాక్ ది పూర్ అనే విషయాన్ని మన జీవితాల్లో మనం గమనించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొద్దీ మనం ఆ ఉన్నత స్థానంలో ఉండిండొచ్చు, సమాజంలో ఒక అగ్ర స్థానంలో మనం సమాజంలో ఉండిండొచ్చు, కానీ పేదవారు తక్కువ స్థాయిలో ఆర్థికంగా, మేబీ వారు రాజకీయంగా పరంగా, సామాజిక పరంగా తక్కువ స్థాయిలో ఉండిండొచ్చు. అటువంటి పేదవారిని చూచి మనం అవహేళన చేయకూడదు ఎల్లప్పుడు. అలాగే వారిని ఎప్పుడు కానీ మనం వెక్కిరించరాదు అని మనం క్రైస్తవులుగా మనం గుర్తించాలి. వారిని కూడా దేవుడు సృష్టించినాడు అని, దేవుని ప్రేమ వారి పట్ల కూడా ఉంది అని మనం వారికి చూపించాలి. సో ఎటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా బీదలను వెక్కిరించరాదు, పేదవారిని వెక్కిరించరాదు. డు నాట్ మాక్ ది పూర్. సామెతలు 17:5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఒకవేళ బీదవారిని, పేదవారిని చూచి నువ్వు వారి యొక్క బలహీన స్థితిని, వారి యొక్క ఆర్థిక స్థితిని, వారి యొక్క తక్కువ స్థాయిని హేళన చేసినట్లయితే, ఒకవేళ నిందించినట్లయితే, ఒకవేళ వెక్కిరించినట్లయితే, దానిని బట్టి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తను నీవు నిందించినట్లే అవుతుందని, ఆ యొక్క మహా గొప్ప పొరపాటును మన జీవితంలో క్రైస్తవులుగా మనం చేయకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో పేదల పట్ల మన ప్రేమను చూపిద్దాం శాయశక్తుల, మనం చేయగలిగిన సహాయాన్ని వారికి చేద్దాం. కానీ వారి యొక్క బలహీనతను బట్టి, వారి యొక్క అనారోగ్యాన్ని బట్టి, ఆర్థికంగా వారు మంచి ఉన్నతమైన స్థానంలో లేని పరిస్థితిలో ఉండిండొచ్చు నా ప్రేమైన వారలరా, కానీ అయినప్పటికీ మనము వారిని ప్రేమించే వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నా ప్రియమైన వారలరా, దేవుడు దృష్టి ఈ లోకమందంతటా ఉంది, మరి ముఖ్యంగా పేదలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని మేము గ్రహించాలి. నా ప్రియమైన వారలరా, సామెతల గ్రంథం 17:5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు వాక్యాన్ని మనము గమనించగలము. కాబట్టి నా ప్రియమైన వారలరా, బీదలకు, పేదవారిని మనం తక్కువ సాపు చూడకూడదు. తక్కువ స్థితిలో వారు ఉన్నప్పటికీ మనము చిన్న చూపు వారిని చూడకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన అని అన్నప్పుడు, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అని అన్నప్పుడు, నా ప్రియమైన వారలరా, మన జీవితంలో మనము 5వ ప్రాముఖ్యమైన విషయము చేయవలసింది ఏంటి అంటే, బీదలను కనికరించాలి, పేదవారిని కనికరించాలి. బీ కైండ్ టు ది పూర్. సామెతలు 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సో ఎంత గొప్ప వాక్యము ఇక్కడ వ్రాయబడిందో మనం గమనించాలి నా ప్రియమైన వారు. ప్రాముఖ్యమైన విషయము, బీదలను కనికరించాలి, పేదవారిని కనికరించాలి. బీ కైండ్ టు ది పూర్ అన్నప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది ఈ యొక్క వచనాన్ని బట్టి
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. సో మొట్టమొదటిదిగా ఒకవేళ మనం బీదలను కనికరించినట్లయితే, పేదవారికి మన కైండ్నెస్ చూపించినట్లయితే, వారి పట్ల జాలి గల హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే, వారి పట్ల మన కనికరాన్ని చూపించినట్లయితే, యెహోవాకు అప్పించేవానిగా మనం ఈ లోకంలో ఉంటాం. నా ప్రియమైన వారలారా, ఈ లోకంలో మేబీ ఉన్నత స్థాయిలో ఉన్న వారి నుంచి మేబీ మనం అనుకుంటూ ఉంటాము, మేబీ వారు గొప్పవారు అని, వారి నుంచి ఆర్థిక సహాయాన్ని మనం పొందవచ్చు అని. కానీ ఒకవేళ నువ్వు పేదవారికి, దీనులకు, దరిద్రులకు వారి పట్ల కనికరం చూపిస్తే, వారి పట్ల జాలి కలిగిన హృదయాన్ని కలిగి ఉంటే, అంత గొప్ప ధన్యతను దేవుడు మనకు దయచేస్తున్నాడు. నోటి మాట చేత లోకాన్ని సృష్టించిన దేవునికి, యెహోవా దేవునికి మనము అప్పిచ్చేవారిగా ఉంటాము అని వాక్యంలో తెలియజేయబడుతుంది. అంత గొప్పవారం మనం కాదు, మనం బలహీనులము, మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయినా దేవుని యొక్క అపారమైన కృపను బట్టి దేవుడు మనల్ని క్షమించి రక్షించి ఆయన కృపాసనం యొద్దకు రావడానికి మనల్ని ఎంతగానో మనకు ఆ యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారులారా, ఐదవ ప్రాముఖ్యమైన విషయము, పేదవారిని కనికరించాలి. బీ కైండ్ టు ది పూర్ అన్నప్పుడు మొట్టమొదటిదిగా యెహోవాకు అప్పిచ్చేవానిగా ఉంటావు నువ్వు ఒకవేళ పేదవారిని కనికరిస్తే. రెండవదిగా, నీ ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారము చేయును. ఒకవేళ నువ్వు ఆ విధంగా పేదవారిని కనికరించి వారి పట్ల జాలి గల హృదయాన్ని కలిగి ఉండి నీ చేతనైన సహాయం వారికి చేసినట్లయితే, అది వ్యర్థము కాదు, అది నిరుపయోగం కాదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసింది. పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అని అన్నప్పుడు ఆరు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నా ప్రియమైన వారులారా. అందులో మొట్టమొదటి, పేదలకు న్యాయము తీర్చిడి, డూ జస్టిస్ టు ది పూర్. రెండవది, పేదలను విడిపించుడి, రెస్క్యూ ది పూర్. అలాగే మూడవది, పేదవారిని తప్పించుడి, డెలివర్ ది పూర్. నాలుగవది, బీదలను వెక్కిరించరాదు, ఆర్ పేదవారిని వెక్కిరించరాదు, డు నాట్ మాక్ ది పూర్. అలాగే ఐదవది, పేదలను, బీదవారిని మనము కనికరించాలి. బీ కైండ్ టు ద పూర్ అని యొక్క వాక్యాన్ని బట్టి, సామెతలు 19:17 వచనాన్ని బట్టి, ఒకవేళ మనము పేదవారికి సహాయం చేసినట్లయితే, వారి పట్ల కనికరం చూపించినట్లయితే, అది యెహోవాకు అప్పించినట్లు ఉంటుందని. అలాగే ఆయనకు మనము ఒకవేళ అటువంటి ధన్యతను దేవుడు మనకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే పేదవారి పట్ల ప్రేమను, కనికరాన్ని, జాలిని కలిగి ఉన్నప్పుడు, నా ప్రియమైన వాళ్ళారా, మరి ముఖ్యంగా రెండవది, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. మనం చేసిన ఉపకారాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కానీ పేదలకు చేసినట్లయితే అది మన దేవునికి చేసినట్లని, యెహోవా దేవునికి చేసినట్లని, దానిని బట్టి ఆయన ప్రత్యుపకారం చేస్తాడు అని, ఆశీర్వాదానికి మనం కారకులుగా చేస్తారని గుర్తించాలి. చిట్ట చివరిదిగా, పేదల మరొక ఆలోకించాలి. లెటర్స్ లిజన్ టు ది పూర్ యొక్క ఆరో ప్రాముఖ్యమైన విషయము, పేదలు యొక్క మొరను మనం వినాలి. పేదలు ఏవేవైతే వారి యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో, మనం వాటిని వినగలిగిన మనస్సును కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 21:13 దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు అనే వాక్యాన్ని మనము గమనించగలము. మనము దీనుల యొక్క, దరిద్రుల యొక్క, పేదవారి యొక్క, బీదవారి యొక్క మొర్రను, వారి మనవులను మనం ఆలకించే వారిగా ఉండాలి. ఒకవేళ మనం ఆ విధంగా ఆలకించినట్లయితే, దేవుడు కూడా మనం మొర్ర పెట్టినప్పుడు మన మొర్రను ఆలకించడని మనము తెలుసుకొన వచ్చును. తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు అని మనం గుర్తించాలి. కనికరము, ప్రేమను, దయను, జాలిని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి, నా ప్రియమైన వారలారా. అలాగే యెషయా రాసిన గ్రంథము 41:17 ఒకసారి మరొకసారి మనం చదువుకున్నట్లయితే, దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడినే నేను వారిని విడనాడను అని ఒక వాక్యాన్ని బట్టి మనం తెలుసుకునవచ్చును. ది పేదల మొర్ర ఆలకించాలి. లెటస్ లిజన్ టు ది పూర్. ఏ విధంగా దేవుడు పేదవారి యొక్క మొర ఆలకిస్తున్నాడో, అటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు బీదవారి మొర ఆలకిస్తూ ఉన్నాడు, మనం కూడా క్రైస్తవులుగా మన యొక్క స్పందన ఏ విధంగా ఉండాలి అంటే, వారి యొక్క మనవులను మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం వినలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు మనం మొర్ర పెట్టినప్పుడు కూడా అంగీకరించడని మనం గుర్తించాలి. కాబట్టి నా ప్రియమైన వారులారా, పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన అన్నప్పుడు
క్రిస్టియన్ రెస్పాన్స్ టు పావర్టీ అని అన్నప్పుడు ఆరు ప్రాముఖ్యమైన విషయాలను నిజ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనము పేదల పట్ల పేదరికం పట్ల మనం కలిగి ఉండాలి. ఈ యొక్క ఆరు ప్రాముఖ్యమైన విషయాలను మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఎంతగానో ఆశీర్వదిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది పేదలకు న్యాయము మనము తీర్చాలి, డూ జస్టిస్ టు ది పూర్. అలాగే రెండవది పేదలను విడిపించాలి, రెస్క్యూ ది పూర్. మూడవది పేదవారిని తప్పించాలి, డెలివర్ ది పూర్. నాలుగవది పేదవారిని వెక్కిరించరాదు, డు నాట్ మాక్ ది పూర్. ఐదవది పేదవారిని కనికరించాలి, బీదలను కనికరించాలి, బీ కైండ్ టు ద పూర్. ఆరో ప్రాముఖ్యమైన విషయము పేదల మొర ఆలకించాలి, లెట్ అస్ లిసన్ టు ది పూర్. దేవుడు ఏ విధంగా మనందరి మొర ఆలకిస్తున్నాడో మనం కూడా పేదవారి మొరను ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని ప్రేమను రుచి చూచిన మనము ఈ లోకంలో ఆయన ప్రేమను ఇతరులకు చూపించే బద్ధులమై ఉన్నాము. మరి ముఖ్యంగా ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మనల్ని అభిమానిస్తున్నారో, ఎవరైతే మన పట్ల కన్సర్న్ కలిగి ఉన్నారో, ఎవరైతే మనల్ని కేర్ చేస్తున్నారో, ఎవరైతే మనలను వారి యొక్క ఉన్నతమైన స్థానంలో చూస్తున్నారో, అటువంటిని మాత్రమే ఇన్ రిటర్న్ మనం ప్రేమించడం కాదు, వారికి మాత్రం మనం రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. కానీ నా ప్రియమైన వారలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎటువంటి యోగ్యత లేని సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్నవారిని, సమాజంలో కష్టాలలో ఉన్నవారిని, సమాజంలో దీన దరిద్ర స్థితిలో ఉన్నవారిని, మరి ముఖ్యంగా పేదవారిని సైతం మనం ప్రేమించడానికి, మన క్రీస్తు ప్రేమను వారికి చూపించడానికి మనం అన్ని వేళలా ప్రయత్నం చేయాలి. నా ప్రియమైన వారలారా, అటువంటి క్రీస్తు మనసును మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు పేదరికం పట్ల క్రైస్తవుల స్పందన అని అన్నప్పుడు, క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు పావర్టీ అని అన్నప్పుడు మనం పేదవారిని ప్రేమించాలి. పేదరికంలో ఉన్నవారిని మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ వారిని అవహేళన చేయకూడదు, కానీ వారిని క్రీస్తు కోసం ప్రేమిస్తూ వారిని క్రీస్తుకు సమీపంగా తీసుకురావడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలని, అటువంటి నడిపింపు మన జీవితాలలో క్రైస్తవులుగా ఉండుటకు, ఆత్మీయంగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలవేలా సిద్ధపరచునుగాక. ప్రేమగల తండ్రి యేసయ్య, విన్న వాక్యాన్ని మా జీవితాలలో ఆశీర్వదించండి తండ్రి. పేదల పట్ల దేవా మీరు ఎటువంటి జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నారో, ఎటువంటి ప్రేమ కలిగిన హృదయం కలిగి ఉన్నారో, కనికరం కలిగిన హృదయం కలిగి ఉన్నారో, అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. క్రైస్తవులుగా ఈ లోకంలో పేదవారిని సైతం మేము ప్రేమించుటకు సహాయాన్ని దయచేయండి. పేదరికంలో ఉన్న వారిని క్రీస్తు యొద్దకు నడిపించుటకు మాకు సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ టీవీ ప్రోగ్రాం చూసిన వారి జీవితాలలో, వారి గృహాలలో నూతన కార్యాలు జరిగించండి. నూతన ఆత్మచేత వారిని నింపండి తండ్రి. నూతన అభిషేకాన్ని వారికి దయచేయండి దేవా. క్రీస్తు కోసం నిలబడే బలమైన సాధనాలుగా, నాయకులుగా, నాయకురాన్లుగా ఈ లోకంలో క్రైస్తవ సమాజం ఉండుటకు సహాయాన్ని దయచేయమని. పరిశుద్ధాత్మదేవ, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. మీ ప్రేమ కలిగిన హస్తంతో యేసయ్య ఆనాడు అనేక మందిని స్వస్థపరిచినారు, ఇప్పుడు కూడా స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదలను దయచేయండి యేసయ్య. కష్టాల్లో ఉన్న వారికి సహాయాన్ని దయచేయమని. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి కలిగించండి. నిత్య పరలోక రాజ్యంకు మాకు వారసత్వాన్ని దయచేయమని. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.